కీర్తనల గ్రంథం 135వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండువారలారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడనియు, మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేనెరుగుదును. ఆకాశమందును, భూమి యందును, సముద్రములయందును, మహాసముద్రములన్నిటియందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్లజేయును. ఐగుప్తులో మనుషులు తొలిచూలులను, పశువుల తొలిచూలులను ఆయన హతము చేసెను. ఐగుప్తు, నీ మధ్యను, ఫరో ఎదుటను, అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక క్రియలను, మహత్కార్యములను జరిగించెను. అనేకులైన అన్యజనులను, బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు. అమోరీయుల రాజైన ఓగును హతము చేసెను. కనాను రాజ్యములన్నిటినీ పాడుచేసెను. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను, ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను. యెహోవా, నీ నామము నిత్యము నిలుచును. యెహోవా, నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును, తన సేవకులను బట్టి ఆయన సంతాపము నొందును. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలకవు, కనులుండియు చూడవు, చెవులుండియు వినవు, వాటి నోళ్లలో ఊపిరి లేశమైన లేదు. వాటిని చేయువారును, వాటి యందు నమ్మికయుంచువారందరును వాటితో సమానులగుదురు. ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. అహారోను వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. లేవి వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవారలారా, యెహోవాను సన్నుతించుడి. యెరూషలేములో నివసించు యెహోవా సియోనులో నుండి సన్నుతింపబడునుగాక, యెహోవాను సన్నుతించుడి.